రష్యా అమెరికా ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుంది, అంటే వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఈ రెండు దేశానికి చెందిన ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఇక మీదట మనం ఎప్పుడు కూడా యుద్ధము చెయ్యకూడదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు డైరెక్ట్గా ఎక్కడా కూడా యుద్ధానికి దిగలేదు. ఎందుకంటే దిగారంటే దీని పర్యవసానం చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో వీళ్ళ దగ్గర ఉన్నంత అణు అస్త్రాలు అనేవి వేరే ఏ దేశము దగ్గర లేదు. ఫస్ట్ యూజ్ పాలసీ అనేది వీళ్ళ ఇద్దరి దగ్గరే ఉంది. అంటే ఎవరి మీదైనా యుద్ధము వచ్చినప్పుడు వీళ్ళే మొట్టమొదటగా అణు అస్త్రం అనేది ప్రయోగించగలరు, వేరే దేశం ప్రయోగించకూడదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య యుద్ధము రాకూడదని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు, ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటారు. కానీ చైనా ఇప్పుడు ఎలాంటి ఒక ప్లాన్ చేసిందంటే వీళ్ళ ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ వస్తే ఎలా ఉంటుంది, అంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరు కూడా కలిసి యుద్ధము చేస్తే ఎలా ఉంటుంది, ఇందులో భారతదేశాన్ని లాగాలి. సో భారతదేశం వేదికగా వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అనేది వస్తే చాలా బాగుంటుంది, ఈ విధంగా మనము భారతదేశాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. మరి ఎలా చేశారు అంటే ఇప్పుడు మీరు చూడండి, చైనా అర్జెంటుగా రష్యా దగ్గర కాంబాక్ట్ హెలికాప్టర్స్ అంటారు, అంటే MI-171 దీనిని వీళ్ళు అర్జెంటుగా మీరు రష్యా దగ్గర నుంచి కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు అంటే దీనికి బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి. అంటే చైనాకు సంబంధించిన ఫీనిక్స్ అనే ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక యుద్ధ హెలికాప్టర్ అంటే కాంబాక్ట్ హెలికాప్టర్ అంటాం చూసారా, దీన్ని చూపించి సో దీనిని మేము రష్యా దగ్గర నుంచి కొన్నాము ఎంత బాగుందో చూడండి అని అన్నప్పుడు ఏంటంటే అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కలర్ ఉంటుంది చూసారా, ఎర్ర రంగు. సో హెలికాప్టర్కి పూర్తిగా ఆ రంగుతో వేయబడిన ఒక కార్యక్రమాన్ని వీళ్ళు ప్రసారం చేశారంటే చైనా ప్రజలందరికీ కూడా చూపించారు. చూపించి ఏంటంటే ఈ హెలికాప్టర్లు మేము రష్యా దగ్గర కొన్నాము అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా రష్యా దగ్గర కొనాలి? మీరు గమనించారనుకోండి, ఊలాన్ ఉడే ఏవియేషన్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఇది రష్యాకు చెందిన ఈ కాంబాక్ట్ హెలికాప్టర్స్ తయారు చేసే సంస్థ. సో వీళ్ళ సంస్థ క్లిప్పింగ్స్ అంతా కూడా చూపించారు. ఇది రష్యాలో ఉంటుంది, వీళ్ళే మనకి కాంబాక్ట్ హెలికాప్టర్ని సప్లై చేశారని వాళ్ళ సంస్థను కూడా చూపించి వీళ్ళు అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఏమిటంటే లాస్ట్ టైం అంటే 2014లో వీళ్ళు రోజో బోర్నో ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ దగ్గరే వీళ్ళు ఆఖరిగా MI-171E అనే ఈ కాంబాక్ట్ హెలికాప్టర్లు కొన్నారంటే 6 ఏళ్ల వరకు మధ్యలో వీళ్ళు రష్యా దగ్గర ఎటువంటి హెలికాప్టర్లు కొనలేదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి కొంటున్నారు. ఏంటి దీంట్లో ప్రత్యేకత అంటే ఏంటి, MI-171 అంటారు, ఇది నాటో ఇచ్చిన రేటింగ్. దీని ప్రకారం దీన్ని గమనించారనుకోండి, ఈ హెలికాప్టర్ ఏంటంటే కాంపాక్ట్ మిషన్స్కి పనికొస్తుంది, అలాగే ఆల్ వెదర్ ఆపరేషన్స్కి ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే ఇందులో హై ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ సిస్టమ్ అని కూడా అమర్చబడి ఉంటుంది. ఎలక్ట్రో ఆప్టికల్ డివైసెస్ను కూడా వీటిలో పెట్టారు. అంటే ఏమిటి అంటే ఒక గొప్ప యుద్ధము వచ్చినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చైనా నిర్ణయించుకొని వీళ్ళు వెళ్ళి రష్యా దగ్గర కొన్నారు. సరే కొన్నారు, బాగానే ఉంది. దీనివల్ల భారతదేశానికి ఏమిటి ఇబ్బంది, అమెరికాకు ఏమిటి ఇబ్బంది అని చూస్తే ఇక్కడే మీకు చిక్కు అంతా కూడా ఉంది. భారతదేశము దగ్గర AH-64 అపాచీ అనే ఒక కాంబాక్ట్ హెలికాప్టర్ ఉంది. ఇది ద గ్రేటెస్ట్ ఇన్ ద మోడల్, అంటే ఇలాంటి ఒక కాంబాక్ట్ హెలికాప్టర్ అనేది ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదు అని చెప్పేసి బోయింగ్ సంస్థ, ఇది అమెరికాకు చెందిన సంస్థ. గమనించండి, అక్కడ చైనా వాళ్ళు రష్యా దగ్గర కాంబాక్ట్ హెలికాప్టర్లు కొంటే మనము ఆల్రెడీ అపాచీ అనబడే ఈ కాంబాక్ట్ హెలికాప్టర్లను అమెరికా దగ్గర నుంచి కొన్నాం. సో ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది, ఎన్ని ఏకంగా 22 అపాచీ హెలికాప్టర్లు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి, మన స్క్వాడ్రాన్స్లో మనం ఉంచాం. అలాగే 15 చినూక్స్ అనే హెలికాప్టర్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఇది కూడా బోయింగ్ సంస్థే మనకు సప్లై చేసింది. సో ఇప్పుడు చైనా ఏం ఆలోచిస్తుంది అంటే, చూసావా రష్యా, ఇండియా ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే తన అవసరానికి తగ్గట్టుగా ఇతర దేశాలను వాడుకుంటూ ఉంటారు. సో నీ దగ్గర వచ్చి యుద్ధ విమానాలు కొన్నారు, ఆయుధాలు కొన్నారు, ట్యాంకులు కొన్నారు, అంటే భారతదేశం చూసావా, ద మోస్ట్ అడ్వాన్స్డ్ నీకు మిజైల్ సిస్టమ్ కలిగిన కాంబాక్ట్ హెలికాప్టర్ అమెరికా దగ్గర ఉంది అన్నప్పుడు నీ దగ్గర హెలికాప్టర్లు కొనలేదు, వాళ్ళ దగ్గర కొన్నారు. సో భారతదేశం యొక్క బుద్ధి ఎలా ఉందో చూడు అని చెప్పడానికి వీళ్ళు ఏం చేశారు, మీకు రష్యా దగ్గరికి వెళ్ళి మాకు మీ హెలికాప్టర్లే చాలా బాగా పనిచేస్తాయి, ఇదే మాకు చాలా అవసరం అని చెప్పేసి రష్యా దగ్గర వీళ్ళు కొనుక్కొచ్చారు. సో ఇప్పుడు ఏమైపోయింది, రేపు ఒక పెద్ద యుద్ధము భారతదేశానికి చైనాకు మధ్య వచ్చిందనుకోండి, చైనా వైపు MI-171 అని
చెప్పి రష్యా కాంబాక్ట్ హెలికాప్టర్లు వస్తే మన దగ్గర ఏమైపోతుంది, AH-64 అపాచీ హెలికాప్టర్లు, చినూన్స్ అని చెప్పే హెలికాప్టర్లు ఇవి వచ్చి మీకు ఈ రష్యా హెలికాప్టర్లను ఎదుర్కోవాలి. అంటే అక్కడ ఏమైపోయింది, రష్యాకు అమెరికాకు మధ్య మీకు ఒక యుద్ధం అనేది మొదలైపోతుంది. సో ఇలాంటి ఒక ప్లాన్ అనేది చైనా చేసి 6 ఏళ్లలో చేయని పనిని ఇవాళ వీళ్ళు వెళ్ళి అర్జెంటుగా అక్కడ కొనుక్కొచ్చేసి, చూసావా మా దగ్గర రష్యాకు చెందిన హెలికాప్టర్లు ఉన్నాయి మీ అమెరికా హెలికాప్టర్ను కౌంటర్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఒక ప్లాన్ చేశారు. అంటే ఈ MI-171లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇది మీకు హై ఆల్టిట్యూడ్ కాంబాక్ట్ హెలికాప్టర్. అంటే ఇప్పుడు చైనా దగ్గర ఉండే హెలికాప్టర్లు ఏవి కూడా మీకు ఇంతంత ఎత్తులో మీకు యుద్ధానికి పనికిరావు, కాబట్టి వాళ్ళు రష్యా దగ్గర కొన్నారు. కానీ ఇందులో స్ట్రాటజీ ఏమైపోయింది, అమెరికాకు ఎదురుగా ఈ రష్యా హెలికాప్టర్ను తీసుకురావడము. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, భారతదేశానికి రష్యా ఎంత మంచి ఎయిలీ అయినా కూడా, మన బిగ్ బ్రదర్ అయినా కూడా, ఇప్పుడు యుద్ధమని వచ్చినప్పుడు రష్యా ఏమి కోరుకుంటుంది, తన హెలికాప్టర్లే గెలవాలి, తన MI-171నే అపాచీకి ఎదురుగా వెళ్ళాలి, దాంతో ఒక దాడిలో పాల్గొనాలి, దాని దగ్గర ఉండే యాంటీ మిజైల్ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, వీళ్ళ దగ్గర మరి గైడెడ్ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సో ఇవేంటంటే యాంటీ ట్యాంకర్స్, సో ట్యాంకులను డైరెక్ట్గా ధ్వంసము చేయగలిగే కెపాసిటీ ఈ రష్యన్ హెలికాప్టర్కు ఉంది. సో ఇప్పుడు యుద్ధములో ఇవి ఎలా పనిచేస్తాయి, ఎందుకంటే ఇప్పటివరకు ఇంతంత పెద్ద యుద్ధాలు జరగలేదు కదా, సో అపాచీ ఎలా పనిచేస్తుంది, ఈ MI-171 ఎలా పనిచేస్తుంది అనేది అటు రష్యాకి తెలియదు, ఇటు అమెరికాకి కూడా తెలియదు. చిన్న చిన్న యుద్ధాలు, వాటిలో ఇవి వెళతాయి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి, కానీ ఇంత పెద్ద యుద్ధము చైనాకి భారతదేశం మధ్య వస్తే మాత్రం అప్పుడు వీటి పనితనం కూడా తెలుస్తుందా, సో రష్యా గెలుస్తుందా అమెరికా గెలుస్తుందా అని వాళ్ళే ఆలోచనలో పడిపోతారు. అంటే రష్యా ఏమనుకుంటు, నా హెలికాప్టరే గెలవాలని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, చైనాకి సపోర్ట్గా నిలబడతారు. అమెరికా బోయింగ్ కంపెనీ ఏం చేస్తుంది, అయ్యో మన హెలికాప్టర్లు ఎలా పనిచేస్తారు వాళ్ళు ఆతృతగా చూస్తుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు భారతదేశానికి సపోర్ట్ చేస్తారు. సో చైనా ఏం చేసింది, సక్సెస్ఫుల్గా ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ చేయగలిగింది. యుద్ధమని వస్తే మేము గెలుస్తామని మన ఇద్దరికన్నా, అంటే చైనా భారతదేశానికన్నా రష్యా అమెరికాలో ఎక్కువ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక పరిస్థితిని చైనా ఇవాళ కల్పించేసింది. మరి చైనా తెలివితేటలు ఎలా ఉన్నాయో చూసారా, అంటే ఒకవేళ రష్యా రేపు వాళ్ళ మీద యుద్ధానికి దిగకుండా ఉండాలంటే ఆ కోపాన్నంతా కూడా ఇండియా మీద డైవర్ట్ చేయాలి, అలాగే అమెరికా మీద డైవర్ట్ చేయాలి. అందుకే ఈ ఫీనిక్స్ ప్రోగ్రామ్లో కూడా వాళ్ళు చూపిస్తున్నారు, చూసారా మా దగ్గర రష్యా హెలికాప్టర్లు ఉన్నాయి, ఇవి భారతదేశం దగ్గర ఉండే అపాచీకి ధీటుగా పనిచేస్తాయని కూడా వాళ్ళ కామెంటరీలో చెప్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఏంటి, మనకు రష్యాకు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. కానీ ఒక్క హెలికాప్టర్లను పెట్టుకొని రష్యా మనకి దూరం అయిపోతుందని మనం అనుకోకర్లేదు, కానీ చైనా మాత్రం చాలా స్ట్రాటజికల్గా ఈ పని చేశారనేది మాత్రం మనకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమిటి, సో దీన్ని మనం ఎలా కౌంటర్ చేయాలి, రష్యాకు మనం నిజంగా దూరం అయిపోతామా అమెరికాకు దగ్గర అయిపోతామా, సో ఒక్క హెలికాప్టర్లను పెట్టుకొని మనం ఇలాంటి ఒక నిర్ణయానికి రావచ్చా, రేపు యుద్ధం వచ్చినప్పుడు అటు అపాచీ టు MI-171 చాలా కీలకమైన పాత్రలనే పోషించబోతున్నాయి, అయినా కూడా వీటి వలన మనకు రష్యాకు మధ్య ఆ దూరం అనేది పెరుగుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి, మా టీం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. మళ్ళీ కలుద్దాం, జై హింద్.